విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం నారపాడు పంచాయతీ బలితపాల గ్రామంలో సుమారు 22 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న రైతు భరోసా కేంద్ర నిర్మాణాన్ని అడ్డుకున్నారు గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా మాజీ గ్రామ సర్పంచ్ మామిడి శంకర్రావు ఎంపీటీసీ మాట్లాడుతూ రహదారికి డ్రైనేజీకి స్థలం వదిలి నిర్మాణం చేపట్టాలని కోరారు. దీనిపై అధికారులు స్పందించి గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని అప్పటి వరకు నిర్మాణ పనులు నిలిపివేస్తామని తెలిపారు. రైతు భరోసా కేంద్రం మ్యాపింగ్ మార్చమని చెప్పి కంపెనీస్ అంటే రోడ్ అండ్ డ్రైన్ కి ఇటు నుంచి ఇమ్మని చెప్తున్నారు. సో మనకి లోకల్ గా అయితే ఆ విషయం తెలియలేదు. మనం మార్కింగ్ ఇచ్చాం, వర్క్ స్టార్ట్ చేశారు. సో ఇవాళ ఇష్యూ వచ్చిన కనుక ఎండియా గారు వాళ్ళు ఫోన్ చేసి నాకు వెళ్ళి చూడండి అంటే ఈ వాటిగా నేను విజిట్ చేశాము. ఫర్దర్ ఈ వర్క్ కొంచెం ఆపమని చెప్తాను. ప్రస్తుతానికి ఆపమని చెప్పి ఎండియా గారికి ఎంఈఓ గారితో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు ఏం చెప్తారో చూసి దానికి ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ ఇష్యూ ఒకళ్ళు కాదు, గ్రామాంధ్రులు. ఇది మీరు కొత్తగా వచ్చారు కదా, మీకు అంతవరకు పెద్దగా తెలియకపోతున్నాను. ఇప్పుడు మీరు వాతావరణం చూసారు కదా, చూసాక మీకు ఏమనిపిస్తుంది? ఎగ్జిస్టింగ్ చూడాలి కదా సార్. చూసిన తర్వాత ఒకసారి నేను ఒకదాని డెసిషన్ తీసుకోవడానికి లేదు కదా. అసలు మీకు ఎలా, మీ మనసుకి ఎలా ఉంది? ఇది కరెక్టా కరెక్ట్ కాదా ఇలా చేయడం? యాక్చువల్లీ అంటే మనం డ్రైన్ ఇప్పుడు ఇటు నుంచి ఇస్తున్నది, మనం అటు నుంచి మనం డైవర్ట్ చేసుకుని ఇవ్వచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. లేదే ఇస్తారు ఎవరు వేరే సంగతి నేను అది చూసుకుంటాను. అది ఏంటంటే ఏం చేయాలనే చూసుకొని చేస్తాం. సో అలా డైవర్ట్ చేయాలనుకుంటే చేసుకొని కంటిన్యూ చేయొచ్చు. బట్ నేను ఒకదాని డెసిషన్ తీసుకోలేను కనుక నేను మిగతా అంటే నాకన్నా ముందు చేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర ఒకసారి డిస్కస్ చేసి ఏం చేయాలనేది సీనియర్స్ దగ్గర నుంచి చూసుకొని నేను చేస్తాను. మరి మీరు వెళ్ళిపోతారు ఇలా ఈ వర్క్ చేస్తున్నారు కదా, ఈ వర్క్ ఆపడం కానీ నేను నా వయసు గా నేను ఆపమని చెప్తాను సార్. సో ఫర్దర్ వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళు ఏదైనా బాగుంటే వాళ్ళే బేర్ చేసుకుంటారు. అలా కాదమ్మా, మీరు ప్రారంభించడం అందరు రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. అయితే ఇది మొత్తం అంతా ఎవరికి చెప్పకుండా ఏమీ చెప్పకుండా పడమట వైపు 22 అడుగులు 23 అడుగులు విడిచిపెట్టేసి గడ్డను పూర్తిగా ఆక్యుపేషన్ చేసి నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం అనేది చాలా తప్పు. ఎందుకోసం అంటే ఇది ఆ గడ్డ తమరు చెరువుకు పోయినటువంటి ప్రధాన గడ్డ. ఇది దీన్ని అంటే సుమారు 97 ఎకరాలు చెరువు గర్భం ఉంది, 370 ఎకరాలు దాని మీద సాగు ఉంది. ఎప్పుడైతే ఈ గడ్డను పూర్తిగా పూర్తి చేశామో ఈ నీటి ప్రవాహం అనేది పూర్తిగా ఆగిపోయి విలేజ్ అంతా కూడా ముంపుకు గురవుతుంది. వెలమపేట తర్వాత ఏమో కుమ్మరి వీధి అంతా కూడా ఇక్కడ కుమ్మరులు కుండలు చేసుకొని బతుకుతున్నారు. చేసామండి, మా గవర్నమెంట్లో కూడా చాలా సీసీ రోడ్ అయితే అప్పుడు చేయడం జరిగింది. ఈ పైనుంచి వాటర్ వస్తుందని అప్పుడు చాలా పెద్ద కాలువట్ నిర్మించడం జరిగిందండి. అక్కడ పైనుంచి ఇంచుమించు సుమారుగా ఒక రోజుకి ఒక 50-60 పశువులు ఈ దారంటే రావాలండి. రెండోది వాళ్ళకి అటు పక్కకు వెళ్ళాలంటే అది జిరాయితీ ల్యాండ్స్ వల్ల వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. ఇటు ఏమో బిల్డింగ్ క్లోజ్ చేసేస్తున్నారు. పశువులకి ఇబ్బంది ఉంది, జీవనోపాధి ఇబ్బంది ఉంది. రెండోది ఏంటంటే వాటర్ కూడా స్టక్ అయిపోయేది ఊరి మీదకి వచ్చి శివ రామాలయం తర్వాత కుమ్మరవీధి సమెక్స్ మొత్తం అలా ఇల్లులన్నీ కూడా ఇబ్బంది పడి అంటే రోగాలతో ఇబ్బంది పడవలసి వస్తుంది సార్. దయచేసి మేము కోరుకున్నది ఒకటే, మాకు రైతు భరోసా కేంద్రం కావాలి. కాకపోతే దాన్ని వెనక ఉన్న పరమట సైడ్ ఉన్న ఒక 22 అడుగులు ఉంది, దాన్ని తూర్పు సౌత్. నేను గత స్థానిక ఎన్నికల్లో సబ్బవరం మండల జడ్పిటి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈరోజు ఈ బలిజపాలెం గ్రామంలో రైతులు ఇబ్బంది పెట్టి విధంగా ఈ యొక్క అధికార పార్టీ వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.